నిజంగా జనగామ జిల్లాలో మరి బీజేపీని ఆదరించే అవకాశం ఉందంటరా? అందరికీ నమస్కారం అండి. జనగామ ప్రజలందరికీ నమస్కారం. 100కు 100% జనగామ నియోజకవర్గంలో గెలవబోయేది భారతీయ జనతా పార్టీ, ఎగరబోయేది కాషాయ జెండా. జనగామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ అంటే పౌరులు, యువకులు, మహిళలు, వృద్ధులు ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎలక్షన్లలో బొందబెట్టాలి, భారతీయ జనతా పార్టీ వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని నిర్ణయించుకున్నారు. జనగామలో మిమ్మల్ని విశ్వసించే అవకాశం ఉందంటారా? 100% విశ్వసిస్తారు, విశ్వసిస్తున్నారు ఆల్రెడీ. అంటే మీరు ఒక్కసారి గమనిస్తే గ్రామ ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. మాది ఇంతకుముందు స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ జరిగినాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎవరిని మందలించినా, ఏ డోర్ టు డోర్ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి యొక్క అవినీతి గురించి, కుంభకోణాల గురించి, హత్యల గురించి ఈ మధ్య కాలంలో చిన్నపేట మండలంలో 2 హత్యలు జరిగినాయి. ఆ 2 హత్యలకు కూడా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వారి అనుచరులు మాత్రమే కారణమని చెప్పి ఈరోజు పోలీసులను కూడా నిన్న సీఐని కూడా సస్పెండ్ చేశారు. అక్కడ ఉన్న ఒక జడ్పీ వైస్ చైర్మన్ భర్తనే దీనికి ముఖ్య కారణమని చెప్పి వారిని అరెస్ట్ చేశారు, ఈరోజు జైల్లో పెట్టారు. వారికి సంబంధించి వందలాది మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో. బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు జనగామ ప్రాంతం మొత్తం అట్టుడికిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కోపంతో అట్టుడికిపోతా ఉంది. నిజంగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ హత్యలు చేయిస్తున్నారంటున్నారా? చేయిస్తున్నారనే మనకు అభియోగం. నిన్న ఒక రిటైర్డ్ దళిత కుటుంబానికి సంబంధించిన రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణ గారి హత్య జరిగింది, మీకు తెలిసి ఉండాలి. ఆ హత్య వెనుక స్వయాన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉండని చెప్పి సిపికి కంప్లైంట్ ఇచ్చారు వారి కుటుంబ సభ్యులు. స్వయాన వైస్ చైర్మన్, జెడ్పీ వైస్ చైర్మన్ అంటే జిల్లాకు రెండవ ప్రథమ పౌరురాలుగా ఉండాల్సిన వ్యక్తి తన భర్త హత్య చేసిండని చెప్పి వారిని అరెస్ట్ చేశారు. ఆయన ఒప్పుకున్నాడు హత్య. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, చేయి మీద చేసుకొని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈ గిరవే నంజయ ఎవరైతే హత్య చేశారని ఇప్పుడు జైల్లో ఉన్నాడో వాళ్ళిద్దరు కలిసి ఎన్నో భూ కబ్జాలు చేశారు. బచ్చనపేట మండలంలో అన్ని గ్రామాలలో బెదిరించారు అందరిని. ఒక్కొక్క గ్రామానికి ఒక బుడ్రకానం పెట్టుకుని మండలంలో 5 గురిని పెట్టుకుని 95% కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మంచివాళ్ళు, సర్పంచ్లు కూడా మంచివాళ్ళు. 5% మంది ప్రతి మండలంలో 5 గురిని పెట్టుకొని ఊరికొక్క బుడ్రకాన్ని పెట్టుకొని గొప్పగా మేము పాలన చేస్తున్నామని చెప్పి ప్రతి దగ్గర భూ కబ్జాలు. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఈరోజు జనగామ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ ఒక భూ కబ్జా ఉంటుంది. దాని వెనుక టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు వెనుక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉంటారు. 100% జరుగుతుంది ఆల్రెడీ హత్యలండి. ఇది ఆరోపణ కాదు, 2 మర్డర్ కేసులు అయినాయి. ఒక మర్డర్ కేసు అయితే మరీ అన్యాయం. ఒక మహిళ, ఒంటరి మహిళ, తనకు పిల్లలు లేరు, భర్త లేడు, ఒక 2 ఎకరాల భూమి కోసం ఈ గిరవే నంజయన అంటే వాళ్ళ చెల్లైతుంది, ఆమె పక్కోళ్ళు కాదు, వాళ్ళ బామ్మారిది భార్య, ఆమెను హత్య చేశారు. హత్య చేసి చాలా దౌర్భాగ్యం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ని వీళ్ళు ఎంత మేనేజ్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. హత్య చేసి ఆ హత్య కేసు ఆత్మహత్యగా చిత్రీకరించారు. హార్ట్అటాక్తో చంపబడ్డదని చెప్పి పోస్టుమార్టం రిపోర్ట్ మేనేజ్ చేశారు. ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు 4 రోజుల తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్లు ఇస్తే పోస్టుమార్టం చేస్తే పోస్టుమార్టంలో ఆత్మహత్య కింద చిత్రీకరించారంటే ఈ జనగామలో ఎంత దౌర్జన్యంగా టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు, దాని వెనుక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడో మీరు అర్థం చేసుకోవచ్చు. జనగామ ప్రజలందరికీ అర్థమైంది. అంటే ఇప్పుడు నిజంగా ప్రజలు దానికి అర్థమయ్యి వ్యతిరేకంగా ఉన్నారా? ఒక్కటండి, నాకున్న ఒపీనియన్ ప్రకారం జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి ఈసారి టికెట్ ఇస్తే టికెట్ ఇయ్యారని ఆయనే చెప్తా ఉన్నాడు. రోజు టీవీలో ముందట వచ్చి నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పి కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒకవేళ టికెట్ ఇస్తే డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి, డిపాజిట్ రాదు. ఎందుకంటే నేను చెప్పినాక ఇప్పుడు 95% టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు వాళ్ళంతా ఎంత తలదించుకుంటున్నారు, అరే ఇట్లాంటి నాయకుల మధ్యలో మేము పెరిగింది, ఇట్లాంటి నాయకులతో మేము ఉన్నది, సమాజంలో వాళ్ళకున్న గౌరవం మొత్తం ఈరోజు కాల గర్భంలోకి పోయిందంటే. ఇప్పుడు ఒక హత్య చేసిన వ్యక్తి, ఒక మర్డర్ చేసిన వ్యక్తితోటి నేను ఇన్ని రోజులు తిరుగుతున్నానా? ఒక మర్డర్ చేసిన వ్యక్తితోటి నేను అన్నం తిన్నానా? ఒక మర్డర్ చేసిన వ్యక్తితోటి నేను కారులో తిరుగుతున్నానా? ఇన్ని రోజులు నేను ఆయనతోట బిజినెస్ చేసేది, ఆయనతోట సమాజంలో తిరిగేది అని చెప్పి సమాజంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సమాజంలోని ప్రజలు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, లేకపోతే మీడియా మిత్రులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కూడా, అరే ఇట్లాంటోడా నాకు ఈరోజు వచ్చి పంచాయతీ చెప్పింది, అరే ఇట్లాంటోడా నా దగ్గరకు వచ్చి నేను ఓటేసింది, సిగ్గుపడుతున్నారు. జనగామ ప్రజలు తలదించుకునే పరిస్థితి ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, 5% మంది నాయకులు చేసిన ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి ప్రజలు తలదించుకోవాల్సి వస్తుంది. జనగామ పోరాటాల గడ్డ, జనగామకు ఒక చరిత్ర ఉంది. జనగామలో మీరు చూస్తే ఒక జనగామ జిల్లా, అప్పటి ఉమ్మడి జిల్లా వరంగల్ గిన్నె తీసుకుంటే ఒక సాకలైలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య,
ఒక నల్ల నరసింహులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సర్దార్ సర్వాయి పాపన్న ఇట్లాంటి ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు తెలంగాణ తొలిదశ ఉద్యమం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. జనగామ అంటే దేశానికి తెలుసు, అంటే జనగామ చరిత్ర దేశానికి తెలుసు. అట్లాంటి చరిత్ర కలిగిన ఈ జనగామలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఒక స్థానికేతరుడు. ఆయనకు జనగామతో సంబంధం లేదు, జనగామ ఆత్మ ఆయనలో లేదు. ఆయనకి ఏమున్నా జనగామలో ఉన్న భూములు కావాలి, జనగామలో ప్రాజెక్టులతో అవినీతి జరగాలి, ఆ అవినీతి సొమ్మంత తీసుకుపోయి అన్ని జిల్లాలలో పెట్టాలి. వాళ్ళ బామ్మార్ది ఆయన కలిసి మొత్తం లక్షల వేల కోట్లు సంపాదించేసుకొని ఈరోజు జనగామను మొత్తం సర్వనాశనం పట్టించేశారు. మీరు తీసుకోండి, బతుకమ్మ కుంట భూ కబ్జాలకు కలెక్టర్ స్వయానా కలెక్టర్ చెప్పింది, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ బతుకమ్మ కుంటలో కబ్జా చేస్తున్నాడు అని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేయించిండు ఆయన యొక్క అధికార బలంతో. మత్తడి చేరియాల మత్తడి భూములు లాక్కుండా అని చెప్పి వాళ్ళ కూతురు సిగ్గుపడాలండి. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు సిగ్గుంటే సిగ్గుపడాలి ఆయన. వాళ్ళ స్వయాన వాళ్ళ బిడ్ వచ్చి మొత్తం అందరు ప్రజలు చూస్తూ ఉంటే ప్రజల మధ్యలో నాయన ఈ భూమి నా పేరు మీద ఎందుకు చేసినావు, ఇది కబ్జా చేసి నా పేరు మీద చేసినావు, ఇది ఫోర్జరీ సంతకం పెట్టి నా పేరు మీద చేసినావు, నేను ఒక మానవత్వంతో బతకాలనుకుంటున్నా, నా దోస్తుల మధ్యలో నా రిలేటివ్స్ మధ్యలో నేను బతకలేకపోతా ఉన్నా, నువ్వు ఒక కబ్జా కోరని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు, నువ్వు ఒక మర్డరర్ అని చెప్పి రోజు పేపర్లో వస్తూ ఉంది. ఈరోజు వారం రోజులు పేపర్లు చూడండి, ఏ పేపర్లో చూసినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి, ఈ మత్తడి భూమి నా పేరు మీద ఎందుకు చేసినావు, ఇది నాది కాదు, నేను కొనలేదు, నాకు దాని మీద ప్రేమ లేదు, నాకు ఇష్టం లేదు, ఎందుకు చేసినావు నాయన అని చెప్పి రోజు తిరుగుతూ ఉంది, క్యాంప్ ఆఫీస్కి వస్తూ ఉంది. అంటే ఒక బిడ్డను కూడా ఫోర్జరీ చేసి మోసం చేసిన వ్యక్తి జనగామ ప్రజలకు ఏం చేయగలుగుతారని చెప్పి జనగామ ప్రజలు ఆలోచించుకోవాలి. నిజంగా జనగామ ప్రజలు ఒక్కసారి చైతన్యంగా ఆలోచించాలి. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు చేసిరు అయిపోయింది, ఉద్యమం సమయంలో అందరం బీఆర్ఎస్ పార్టీ కొట్టేసినాం, కానీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనే వ్యక్తికి బిడ్డ మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, కార్యకర్తల మీద ప్రేమ లేదు, వాళ్ళ సర్పంచుల మీద ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ ఉన్నదల్లా ఓన్లీ భూముల మీదనే అని చెప్పి ఈరోజు జనగామలో ఏ రచ్చబండ దగ్గర చూసినా కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఇంకెక్కడ గెలిపండి, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి ఓటేయ్యారు కదా, ఎంతమందిని మోసం చేసిండు, ఎన్ని భూములు కబ్జాలు చేసిండు. ఇప్పుడు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ గిరవై నంజయ్యను సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ వాళ్ళ భార్య ఏం చేయలేదు. వాళ్ళ భార్య వైస్ చైర్మన్, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ అధికార దుర్వినియోగంతో పోలీస్ స్టేషన్లను అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని హత్యలు చేస్తారు, భూ కబ్జాలు చేస్తారు, అవినీతి కుంభకోణాలు చేస్తారు, బెదిరిస్తారు. రాత్రి పూట మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తారు. తాయినాక అరే మా ఊరికి ఎందుకు వచ్చినారా, వందల సార్లు జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, సోషల్ మీడియాలో చూడండి, వందల సార్లు జరిగింది, వందల సార్లు మా కార్యకర్తలను బెదిరించారు. సాధారణ ప్రజలు ఎవరైనా యువకులు ఆ ఊళ్ళో భూ కబ్జా చేయడానికి పోయినప్పుడు ప్రశ్నిస్తారు కదా, వాళ్ళకు బెదిరిస్తారు పోలీస్ స్టేషన్లో పోలీసులను అడ్డం పెట్టుకొని. ఇట్లా వందలు వేల కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో వేరే కార్యకర్త కానీ సామాన్య ప్రజలు కానీ కేసెత్త తీసుకోరు. పోలీసులు ఎవరిది తీసుకుంటారు అంటే ఇది ఫ్రెండ్లీ పోలీస్. ఎవరికై అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్. కాబట్టి నేను పోలీస్ శాఖ కూడా నేను ఒకటి వేడుకుంటా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, ఇప్పటికైనా జనగామలో జరుగుతున్న అరాచకాలను ఆపండి. సిపి గారు తీసుకున్న నిర్ణయం సరి అయిన నిర్ణయం. సిపి గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి మీరు కట్టుబడి ఉండండి. ఈ అవకతవకలు వద్దు, మర్డర్లు చేసి దాన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించే వ్యవస్థ వద్దు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు, ప్రజాస్వామ్యంలో ఇది పనికిరాదు. జనగామలో మీరు బెదిరిస్తే బెదిరేటోడు ఎవరు లేడు, భయపడేటోడు ఎవరు లేడు. ఇలా ప్రజలు చైతన్యవంతులు పోరాటం చేస్తారు, మీ మీద ప్రజలు తిరగబడతారు, తిరగబడి మిమ్మల్ని ఒడగొడతారు, మిమ్మల్ని జనగామలో లేకుండా కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, డిపాజిట్ ఎట్లా రావు, రాజకీయాలు పక్కన పెట్టండి. ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్తిరెడ్డి పక్కన ఉండాలంటే సిగ్గుపడాలి. ఇట్లాంటి గిరవై నంజయ్య లాంటి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తల దించుకుంటారు. ఈరోజు బచ్చనపడి చౌరస్తాకు రండి, ఇంతమంది ఇట్లా గల్లాలు ఎగిరేసేదండి వాళ్ళు వచ్చి, ఇట్లా గల్లాలు ఎగిరేసి ఏ పార్టీలో పోతురు అనుకోండి, వాళ్ళు నవ్వుకునేది ఇద్దరు ముగ్గురు అంతా రుబాబు ఉండేది. మేము పెద్ద గొప్పగా చెప్తున్నాం, రుబాబుతనం ఎటుపోయిందండి, ఇలా ఎటుపోయింది, నీ రుబాబుతనం అంతా బయటపడ్డది కదా, నీ రుబాబుతనం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని భూ కబ్జాలు చేయాలి, పైసలు నొక్కాలి, ఆ పైసలతోటి పోలీసులకు పైసలు ఇవ్వాలి, బెదిరియాలి, భయపెట్టాలి, అవసరమైతే వాడు భయపడిపోతే హత్య చేయాలి. ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కల్చర్. ఎక్కడుండండి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎక్కడున్నారు, మీరు ఏం న్యాయం చేస్తున్నారు జనగామ ప్రజలకి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభియోగం ఉంది ఆయన మీద, ఎందుకు సస్పెండ్ చేస్తలేరు. ఈటల రాజేంద్ర గారి మీద భూములలో ఏ న్యాయం, దేనికోసం సస్పెండ్ చేశారు ఆయన, ఎలాంటి అభియోగం లేదు, ఏ ప్రజలు వచ్చి నేను కోరుకోలేదు కదా. ఆయన ఎందుకు ఒకటే రోజు సస్పెండ్ చేశారు, మంత్రి పదవి నుంచి తీసేశారు. మరి నీ ఎమ్మెల్యే నీ జెడ్పీ వైస్ చైర్మన్ భర్త, నీ జెడ్పీ వైస్ చైర్మన్ ఎందుకు ఈరోజు సస్పెండ్ చేయట్లే, ఎందుకు పదవి నుంచి తీసేయట్లే, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదేనా మీరు ఇచ్చేది, తెలంగాణ ప్రజల కోసం చేసేది, జనగామ ప్రజల కోసం చేసేది? అసలు ఒకటండి, జనగామ ప్రజలు ఒకటే ఆలోచించాలి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్న అతను ఒక కొరియర్ బాయ్ ఏం చేస్తాడండి, డెలివరీ చేస్తాడు. ఏం డెలివరీ చేస్తాడు, అక్కడి నుంచి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, నేను ఇక్కడ తీసుకొచ్చి జనగామ ప్రజలకు ఇచ్చిన, అక్కడ రైతు బంధు ఇచ్చిండు, నేను ఇక్కడ రైతు బంధు ఇచ్చిన, హెల్త్ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కవర్ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చిన. సిగ్గుపడాలండి. కొరియర్ బాయ్ 5,000 ఇస్తే వస్తాడు, నువ్వెందుకు
నువ్వేం చేసినావు జనగామకు? వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు జనగామ? నువ్వేమైనా కొత్తగా రోడ్ తెచ్చినావా? కొత్తగా బిల్డింగ్ తెచ్చినావా? కొత్తగా ఏమైనా కమ్యూనిటీ భవనాలు కట్టించినావా? కొత్తగా విద్యార్థుల కోసం మంచి మంచి స్కూళ్లు కట్టించినావా? వైద్య సౌకర్యాలు కల్పించినావా? మేము పోరాటం చేసినాం మెడికల్ కాలేజీ కోసం. భారతీయ జనతా పార్టీ మా యువమోర్చ కార్యకర్తలు అంతా జైల్లో ఉన్నారు. వాళ్ళని కొడితే పోలే హాస్పిటల్లో 4-5 రోజులు ఉన్నారు. మా బండి సంజయ్ గారు వచ్చి ఇక్కడ మేము తన్నులు తిన్నాం. మెడికల్ కాలేజీ రావడానికి భారతీయ జనతా పార్టీ కారణం జనగామకి. నువ్వేం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? గ్రామ స్థాయిలో నీ డెవలప్మెంట్ ఏంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా, సడక్ యోజన నిధుల ద్వారా రోడ్లు ఇస్తా ఉన్నాం, గ్రామాలలో లైట్లు ఇస్తా ఉన్నాం, శ్మశాన వాటికలు కడతా ఉన్నాం, రైతు వేదికలు కడతా ఉన్నాం. ఏదో మీ కాంట్రిబ్యూషన్ ఏందో చెప్పండి. 10% కాంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికి 90% కాంట్రిబ్యూషన్ మేము ఇస్తా ఉన్నాం, అద్భుతంగా డెవలప్ చేస్తా ఉన్నాం. అందుకోసమే ప్రజలు కోరుకుంటారు. ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడాలంటే, రామరాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. జనగామలో, జనగామతో పాటు తెలంగాణలో గెలిపించాలి. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ లక్షల కోట్ల కుంభకోణాలన్నీ బయటపడతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయండి వీళ్ళకి పైసలు? ఏం చేసిండండి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి? ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఏం బిజినెస్లు చేసిండు చెప్పమనండి. అఫీషియల్ బిజినెస్లు ఏం చేసిండో? ట్యాక్స్ కట్టిన బిల్లు రిటర్న్స్ చూపించమనండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ట్యాక్స్లు కట్టిండో, ఏ బిజినెస్లు చేసిండో? ప్రతి ఒక్కటి కబ్జా చేసిన భూమే మీరు తీసుకోండి. ఎక్కడ? చెంగిచెల్లలో కబ్జా, జనగామలో కబ్జా, చేరియాల్లో కబ్జా, బచ్చనపేటలో కబ్జా, గొల్లకురుమల్లి తరిగొబ్బల్లో కబ్జా, నర్మేట్లో కబ్జా. ఎక్కడ చూసినా కబ్జాలు చేసి లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు తప్ప ఆయన బిజినెస్ చేసింది లేదు, ప్రజలకు న్యాయం చేసింది లేదు. కాబట్టి ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని ఓడగొడతారు. 100% ఓడగొడతారు. ఓడగొట్టకపోతే ఇక్కడ భయపడాల్సి వస్తుంది, ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏం జరుగుతుంది? ఇవన్నీ వాస్తవాలండి. నేను చెప్పట్లేదు, మీరు ప్రతిరోజు పేపర్లు చూస్తున్నారు. ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరిని ఓడగొడతారని మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఆయన పైన ఇట్లాంటి అభ్యోగాలు ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఒకవేళ ఆయనను ఓడగొడితే మరి గెలిపించేది ఎవరిని ప్రజలు? 100% భారతీయ జనతా పార్టీని. ఈ రోజు దేశంలో మీరు ఒక్కసారి నేషన్ వైడ్గా చూడండి. ఈరోజు భారతదేశం ప్రపంచంలో విశ్వగురుగా అవతరిస్తుందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆయన కుటుంబం లేదు, ఆయనకు అవినీతి అవసరం లేదు, ఆయన ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఎవరి దగ్గర. ఆయన ఆఖరికి ఆయన వేసుకున్న బట్టలు, ఆయనకు వచ్చిన గిఫ్ట్లు, ఆయనకు వచ్చిన అవార్డులు అన్ని అమ్మి కూడా మొన్నటికి మొన్న 103 కోట్ల రూపాయలు వస్తే అవన్నీ అమ్మేసిండు. అమ్మేసి పేద ప్రజలకు, కార్మికుల యొక్క కుటుంబాలకు, చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకు కంట్రిబ్యూట్ చేసిండు. అదండి దేశ ప్రధానం అంటే. మనం చూసినాం ఎంతోమంది దేశ ప్రధానులను చూసినాం. ఎవరు చూసినా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, లక్షల కోట్లు సంపాదించుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు బిల్డింగ్లు కావాలి, కార్లు కావాలి. కానీ నరేంద్ర మోడీ గారికి, ఆయన ఒకవేళ ప్రధానమంత్రిగా దిగిపోయిన రోజు కట్టు బట్టలతోటి, సామాన్యుడు వేసుకునే బట్టలతోటి బయటకు వస్తాడు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి కాబట్టి గౌరవం ఉండాలి కాబట్టి మంచి బట్టలు వేసుకుంటుండొచ్చు, దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తారు. నువ్వు పెళ్ళికి పోతేనేమో నీకు 3,000 రూపాయల అంగి వేసుకొని పోవాలి, నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోతే ఒక 30,000 రూపాయల డ్రెస్ వేసుకోదండి. అది దేశ గౌరవం కాదు. ఆయనకు గౌరవం వస్తే, ఆయన కాళ్ళు మొక్కితే దేశ ప్రజలు కాళ్ళు మొక్కినట్టు భారతదేశం యొక్క ఖ్యాతి రోజు పైకెళ్తా ఉంది. అందుకోసమే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలని, జనగామలో రావాలని జనగామ ప్రజలు కోరుకుంటారు. మరి ఇప్పుడు మీకు ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా మిమ్మల్ని ప్రోత్సహించే పరిస్థితి ఎంత ఉంది జనగామలో బీజేపీ? జనగామ ప్రజలు ఒక స్థానిక బిడ్డ, ఒక చదువుకున్న బిడ్డ. పేద ప్రజల గురించి, విద్యార్థుల గురించి, ఈడున్న ఇబ్బందుల గురించి అర్థం చేసుకొని ఇక్కడే పుట్టిన బిడ్డను ఎన్నుకోవాలని చెప్పి జనగామ ప్రజలు 100% నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి వెళ్తుంది. ఇక్కడ పుట్టిన బిడ్డనే ఈ ప్రజలకు ఎవరైతే ఉపయోగపడతారో, ఈ ప్రజల యొక్క బాగోగులు, సమస్యల పరిష్కారం ఎవరు చేయగలుగుతారో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు 1975 తర్వాత, అప్పుడు మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, పేపర్లు లేవు. కానీ అందరికీ తెలుసు 1975లో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ యొక్క పార్టీని బొందబెట్టారు. అంటే ప్రజలకు అన్నీ తెలుసండి, ప్రజలే మేధావులు. మనం చెప్తే తెలుసుకునే అవసరం లేదు వాళ్ళకు. మనం ఏదో గొప్పగా వాళ్ళ దగ్గర పోయి ఏదో చెప్తున్నాం అనుకుంటాం, మేమైనా ఇంకో పార్టీ వాళ్ళని. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. కాబట్టి ఈరోజు ఈ జనగామ బిడ్డను గెలిపించుకోవాలి. స్థానికేతరుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కాబట్టి ఆయన భూముల మీద పడ్డాడు. అదే ఈడ పుట్టిన వ్యక్తి అయితే అట్లా చేయడు. కాబట్టి ఇంకా స్థానికేతరుల రాజ్యం వద్దు, ఈరోజు భూ కబ్జాల రాజ్యం వద్దు, ఈరోజు హత్యా రాజకీయాల రాజ్యం వద్దు. ఈరోజు సామాన్యునికి, ఇక్కడే పుట్టిన బిడ్డకి ఒక పట్టం కట్టాలని చెప్పి జనగామ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక యువ నాయకుడు, మీ వెంట ఎంతోమంది యువత కూడా తిరుగుతున్నారు, ఇదే జనగామ జిల్లా కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో అయినా కానీ. మరి నిజంగా బీజేపీ పార్టీ యువతకు ఎంత న్యాయం చేసిందంటే ఏం చెప్తారు ఒక యువ నాయకుడిగా? మరి ఒకటి గమనించండి, దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావండి, కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాడు. ఒకటి, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద 25 లక్షల వరకు వడ్డీ, తక్కువ వడ్డీకి గ్యారంటీ లేని రుణాలు ఇచ్చి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోమని చెప్పి యువతను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. రెండవది, ముద్రా లోన్స్ కింద
ఈరోజు చేతి వృత్తి బిజినెస్లు ఏవైతే ఉంటాయో, పరిశ్రమలు ఏదైతే ఉంటాయో, ఆ పరిశ్రమల కోసం 10 లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకి సబ్సిడీ ఇచ్చి గ్యారంటీ లేని రుణాలు ఇప్పించి పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు స్టాండప్ ఇండియా స్కీమ్ కింద మహిళా యువతులలో వాళ్ళంతా పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని చెప్పి దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు గ్యారంటీ లేని తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించండి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద దాదాపుగా 40% వరకు, అదే దళితులకు ఎస్టీ వర్గాలకైతే 90% వరకు సబ్సిడీ ఇస్తూ ఉన్నాడు. ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంది. విధంగా యువకులు ముందుకెళ్ళాలి. ఈరోజు క్రీడలను కూడా అద్భుతంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈరోజు స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడ నడుస్తున్నాయండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అద్భుతంగా. ఈరోజు మీరు ఒకటి ఆలోచించండి, సామాన్యులకు ఏం కావాలండి? ఒక పౌరుడిగా మనం ఈ గడ్డ మీద పుట్టిన తర్వాత వారికి మనం ఎవరికైనా ఒక పౌరునికి ఇవ్వాల్సిన ప్రాథమిక హక్కులు, ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి. విద్య, ఈరోజు నవోదయ పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీరు చూసారు మొన్ననే 38,000 ఉద్యోగాలు పడ్డాయి ఏకలవ్య పాఠశాలలో, 7,000 చిల్లర మనకు పాఠశాలలు వస్తూ ఉన్నాయి. అంటే విద్యను ఎంకరేజ్ చేస్తుంది ఎవరండి ఈరోజు? కేంద్ర ప్రభుత్వం. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మీరు చూసుంటారు, మొత్తం దేశం మొత్తం మీద మేము రోల్ మోడల్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ రోల్ మోడల్ ఏముందో చెప్పండి అండి. 6% విద్య కోసం మన బడ్జెట్లో ఖర్చు పెడతా ఉన్నాం ప్రతి సంవత్సరం. ఒక్కొక్కసారి అయితే 3-3.5% ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత. కానీ హైయెస్ట్ 25-30% ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఏది రోల్ మోడల్ అండి? విద్యను మొత్తం నువ్వు ఈరోజు తుంగలో దొక్కేసి సామాన్యునికి విద్య అందకుండా, సామాన్యునికి వైద్యం అందకుండా ఈరోజు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి మీరు, ఎక్కడ ఆరోగ్యశ్రీ పనిచేయదు. మేము ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు పేదవానికి ఇబ్బంది వస్తే వాళ్ళు భూములు అమ్ముకుంటున్నారు, జాగాలు అమ్ముకుంటున్నారు, పుస్తకాలు తాకట్టు పెడుతున్నారు అని చెప్పి అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పి దేశం మొత్తం మీద దాదాపుగా 40 కోట్ల ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చినాం. కానీ తెలంగాణలో ఎందుకు రావట్లేదండి అందరికీ? ఇక్కడ కేసీఆర్ గారు కుట్ర చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తూ ఉంది. ఈ 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ కార్డు వస్తే మోడీ గారికి ఓటేస్తారు, మోడీ గారిని ప్రేమిస్తారని చెప్పి మోడీ గారి పథకాలు ఇక్కడ రాకుండా చేస్తూ ఉన్నారు, ఆపుతున్నారు 100%. మరి చూసుకుంటే కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ బ్రతుకులు మారినాయి, తెలంగాణ బాగుపడ్డదని చెప్పేసి మరి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు కదా. బతుకులు మారినాయండి. అంతకుముందు ఒక మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక వైన్స్ ఉండేది, బతుకులు మారినాయి. ఈరోజు మండల్ హెడ్ క్వార్టర్స్లో 10 వైన్ షాపులు, ఒక రెస్ట్ బార్. ఈరోజు ప్రతి గ్రామంలో ఒక్కొక్క బూత్లో 10 బెల్ట్ షాపులు, బతుకులు మారినాయి. 100,000, 1,000, 1,000,000 బెల్ట్ షాపులు వచ్చినాయి ఈరోజు. ఇంతకుముందు ఒక్కొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఒక్క బార్ ఉంటే ఇప్పుడు 4 బార్లు వచ్చినాయి. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన యొక్క ఆదాయం, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, 10,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు. బతుకులు మారినాయండి. 5% మద్యానికి ఐదు టైమ్స్ పెరిగింది. మద్యానికి యువకులను బానిసయ్యేసి, మద్యానికి ప్రజలను బానిసయ్యేసి, ఇచ్చే ఫ్రీ స్కీమ్లన్నీ మద్యం షాపులోనే ఖర్చు చేసేటట్టుగా ఒక పకడ్బందీ ప్రణాళిక తయారు చేసి ఈరోజు గంజాయి సప్లై చేస్తున్నారండి. గంజాయి కల్చర్ తెలంగాణ పల్లెలలో లేదు. ఈరోజు ఏ పల్లెకన్నా వెళ్ళండి గంజాయికి బానిస కాని పల్లె లేదు ఈరోజు. దానికి కారణం కేసీఆర్ గారు ప్రభుత్వం, దానికి కారణం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. వాళ్ళు కావాలని చెప్పి యువకులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ సోమరిపోతం చేయాలి. చైతన్యం ఉండొద్దు, చదువు ఉండొద్దు, వీళ్ళకి ఏ విధమైన పరిస్థితులు అనుకూలంగా ఉండొద్దు. మేము ఇచ్చే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు తీసుకొని మాకు ఓట్లు వేస్తారని చెప్పి కోట్ల రూపాయలు సంపాదించి ఆ కోట్ల రూపాయలతోటి మళ్ళీ గెలవాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళ ఆటలు చెల్లవిక నమ్మిరు 2 సార్లు, ఇక నమ్మేది లేదు. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్తారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా యువకులను బాగా విద్య లేకుండా ఇబ్బంది చేసింది, ఇబ్బంది పెట్టింది. వైద్య సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెట్టింది. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేదు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరోనా వచ్చినప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు బియ్యం ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఊకదంపుడు ఉపన్యాసాలతోటి, ప్రత్యేకంగా కేటీఆర్ గారు ఎక్కడ పోయినా రోల్ మోడల్ అంటాడు, ఇంకోటి అంటాడు, ఆయనకు బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కానీ వాళ్ళు చేసేదంతా శూన్యం. ఈరోజు మీరు ఒకటి చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకునే గొప్ప విషయం ఏంటంటే మాది పరికాప్టా పెరిగిందని చెప్పి. పరికాప్టా 3 లక్షల రూపాయలు అయింది, మా జీడిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది, 15 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు మా జీడిపి అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఒక్కటి ఆలోచించండి, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇన్కమ్ జనరేట్ చేసే సెంటర్ ఏదంటే హైదరాబాద్. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇన్కమ్ జనరేట్ చేసే సెంటర్ ఏదంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఈ 3 డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది.
सो उम्मडी आंध्रप्रदेश लो 10 కోట్ల జనాభాకు కావాల్సిన ఇన్కమ్ జనరేట్ చేసే హైదరాబాద్ ప్రాంతము షేర్ చేసినప్పుడు 10 కోట్ల మందికి షేర్ చేసింది ఆ రెవెన్యూని. ఈ రోజు 4 కోట్లకు జనరేట్ చేస్తుంది, 4 కోట్ల ప్రజలకే ఇస్తున్నాం అది తెలంగాణ ఏర్పడిన తర్వాత. అంటే ఒక రూపాయిని 10 కోట్లకు మనం డివైడ్ చేసేది ఆ రోజు 10 కోట్ల ప్రజలకి. ఈ రోజు అదే రూపాయిని 4 కోట్ల ప్రజలకు డివైడ్ చేస్తా ఉన్నాం. అంటే 2.5 times తెలంగాణ ఏర్పడ్డ రోజే 2.5 times 2.5 times మన పర్ క్యాపిటా పెరిగింది ఆ రోజే. నువ్వెంచేది ఏం లేదు అందులో. ఆ రోజు 140,000 రూపాయలు ఉంటే అది దాదాపు 3 లక్షల రూపాయల పర్ క్యాపిటా జస్ట్ బై డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల కింద విడదీసిన రోజే మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఒక వ్యక్తిది 3 లక్షల రూపాయలు. ఈరోజు 3 లక్షలకు వచ్చిందని చెప్తారు, 10 ఏళ్ల తర్వాత. ఆ రోజే వచ్చిందని చెప్తున్నా నేను, కాదని కేటీఆర్ గారిని చెప్పమనండి. సింపుల్ లాజిక్, 10 కోట్ల మంది ప్రజలకు హైదరాబాద్ ఇన్కమ్, 4 కోట్ల మంది ప్రజలకు కూడా హైదరాబాదే ఇన్కమ్. మా జనగామ పర్ క్యాపిటా ఎంత అండి, మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని చెప్పమనండి. మాది చివరి స్థానంలో, ఆల్మోస్ట్ 27th 28th స్థానంలో ఉంది. ఎందుకు పెరగట్లే మరి జనగామది? జనగామ పర్ క్యాపిటా ఇన్కమ్ మొత్తం ముత్తిరెడ్డి జేబులో ఉంది. మొత్తం యావరేజ్ చేసిన తర్వాత పేద ప్రజల దగ్గర 100,000 రూపాయలు పర్ క్యాపిటా వస్తే, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఒక్క దగ్గర 100,000 కోట్ల 1,000 కోట్ల రూపాయలు, వాళ్ళ పార్టీ నాయకులు 10 మంది దగ్గర 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. పర్ క్యాపిటా ఎట్లయితుందండి? పేదవాడి పర్ క్యాపిటా 3 లక్షల రూపాయలు ఉందా? దానికి సమాధానం చెప్పండి. గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, పేదవాడి బతుకు బాగుపడ్డదా? ఆవాస్ యోజన ఇండ్లు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు. ఇందులో జనగామలో మీరు ఇక్కడికి వస్తే శామిరిపేట పోతే చూడండి, ఒక 5 ఏళ్ల కింద స్టార్ట్ చేశారు ఆవాస్ యోజన, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మా ఆవాస్ యోజన పైసలు ఉన్నాయి అలా, ఆ పైసలు తీసుకొని ఇటుకలు పెట్టారు, స్లాబులు పోసారు, ఇప్పుడు ఇటుకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి. మీరు ఏ మండలం కానీ వెళ్ళండి, ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ కాలేదు. ఒక దగ్గరలో రెండు దగ్గరనో కంప్లీట్ అయితే వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటా ఉన్నారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదండి ఆవాస్ యోజన? ఎందుకు మీరు రైతు రుణం మాఫ్ చేయలేదండి? సమాధానం చెప్పండి, 100,000 రూపాయలు రైతు రుణం మాఫ్ ఎందుకు చేయలే? ఈరోజు బీసీలకు బీసీ బంధు 100,000 రూపాయలు అంటున్నావు కదా, దళితులందరికీ ఇచ్చినావా 10 లక్షల రూపాయలు? గొప్పగా స్టార్ట్ చేసినావు కదా. ఒక్క దళిత బంధు పథకానికి 2.5 లక్షల కోట్లు కావాలి. 2.5 లక్షల కోట్లు, 2,50,000 కోట్లు అంటే దాదాపుగా 1.5 సంవత్సరం మన తెలంగాణ రెవెన్యూ, 1.5 సంవత్సరం తెలంగాణ రెవెన్యూ దేనికి ఖర్చు పెట్టకుండా దళిత బంధు పథకానికి ఖర్చు పెడితే సక్సెస్ అవుతుంది. అది దళిత బంధు పోయింది, బీసీ బంధు 10 లక్షలు పోయింది, ఎస్టీ బంధు 10 లక్షలు పోయింది, ఈరోజు 100,000 రూపాయలకు వచ్చినావు. ఈ 100,000 రూపాయలు ఎట్లు ఇస్తావు? మరి రైతులకు 20,000 కోట్లు రుణమాఫీ చేయాలి కదా, ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? ఫీజు రియంబర్స్మెంట్లు ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? 1వ తారీఖు నాడు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? 1వ తారీఖు నాడు గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వము 100,000 రూపాయలు ఇస్తుందంటే నమ్ముతారా అండి? తది అప్లికేషన్ తీసుకొని ఓట్ల కోసం అందరినీ అర్హులుగా ప్రకటించి ఆ తర్వాత ఎలక్షన్లు నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మళ్ళీ మోసం చేసే ప్రక్రియ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మోసం జరిగింది, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లో మోసం జరుగుతూ ఉంది, రైతు రుణమాఫీలో మోసం జరుగుతూ ఉంది. అంతే, ఎందుకంటే మొన్న పంట నష్టం, మార్చి ఏప్రిల్లో పంట నష్టం జరిగితే మేమందరం ధర్నా చేసినాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100ల సంఖ్యలో వచ్చి 10 సార్లు ధర్నా చేసినాం, దీక్ష చేసినాం. 10,000 రూపాయలు ఇవ్వం, ఎందుకంటే 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తా ఉన్నావు కదా. మేము 50,000 డిమాండ్ చేసినాం ఎకరాకి, మీరు 10,000 ఇస్తా ఉన్నారు, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎవి మీ పైసలు ఎవి? మీరు గొప్పగా చెప్పుకుంటున్న పర్ క్యాపిటల్ ఎటువైంది? గొప్పగా చెప్పుకుంటున్న జీడీపీ ఎటువైంది? రోల్ మోడల్ అంటే ఇదేనా? 100 రోజులు గడుస్తుందండి. ఒక రైతుకు నువ్వు పంట నష్టం బీమా అమలు చేయవు, పంట నష్టం జరిగితే నష్ట పరిహారం ఇవ్వవు, ఇదేనా గొప్పగా? వాట్ ఈస్ మీరు చెప్పారు కదా ఇంతకుముందు, ఆప్కీ బార్ కిసాన్ సర్కార్, దిస్ ఈజ్ ఆప్కీ బార్ లిక్కర్ సర్కార్, నాట్ కిసాన్ సర్కార్. ఈరోజు రైతు బాంధవుడు కాదు కేసీఆర్, రైతులను రాబందులాగా పీల్చుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైతులకు ఏం చేసిందండి? 23 లక్షల మెట్రిక్ టన్ల యూరియా నేను ఇస్తా, ఫర్టిలైజర్ నేను ఇస్తా ఫ్రీగా అన్నాడు. నేను పుట్టిందే దీనికోసమేమో, ఈరోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది అన్నాడు. ఆశ్చర్యపోతుంది దేన్ని చూసి? ఇక్కడ చూసి, లిక్కర్ చూసి. అందుకే ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ కాదు, ఇది ఆప్కీ బార్ లిక్కర్ సర్కార్. మరి ఎందుకు కేసీఆర్ ఊకే పద్దాకా ప్రస్తావిస్తుంటాడు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను కాబట్టి తెలంగాణను ఇంత ముందుకు తీసుకుపోయాను తప్పితే ఇంకా ఏ కాంగ్రెస్కో బీజేపీకో అంటగట్టు ఉంటే తెలంగాణ ఇంకో 10 ఏండ్లు మళ్ళీ వెనక్కి పోయేదని అంటూ ఉంటారు కదా, మరి దానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే తెలంగాణ ఉద్యమం మనం 100 సార్లు మాట్లాడుతామండి. తెలంగాణ ఉద్యమంలో ఈయన ఒక్కడు ఉద్యమం చేస్తే రాలేదు. ఒకటి, అది తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు మా అన్న కొడుకు ఒకప్పుడు ఎంత ఉండండి, ఒక 2-3 ఇయర్స్ ఉండే, మేము ఇట్లా సమ్మక్క కట్టి ఇటు పోతుంటాం కదా, ఇట్లా భుజాల మీద ఎత్తుకొని జై తెలంగాణ అనేది 3 ఏళ్లకి జై తెలంగాణ అనేది ఏం తెలుసండి ఆ బాబుకు? 3 ఇయర్స్ బాబు జై తెలంగాణ అన్నాం మనం. పార్టీలు లేవు, వ్యక్తులు లేరు, మతాలు లేవు, కులాలు లేవు, అందరిది ఒకటే జెండా, ఒకటే ఎజెండా, అదే తెలంగాణ, జై తెలంగాణ అని అన్ని పార్టీలు అన్నారు. అంతమంది ప్రజలు అన్నారు, నిరుద్యోగులు అన్నారు, విద్యార్థులు అన్నారు, ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ 100 మంది 1000 మంది రోడ్లు ఎక్కిరు, 1200 మంది బలిదానం చేసుకున్నారు, 100,000 మంది పోలీస్ స్టేషన్లో తండ్రులు తిన్నారు, ఇప్పటికీ పోలీస్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. కేటీఆర్ మీద ఎన్నున్నాయండి? కేసీఆర్ మీద ఎన్నున్నాయండి? ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద ఎన్నున్నాయండి కేసులు? ఇప్పుడు మరి ఇప్పుడు మా కట్కూరు గ్రామంలో కేసులు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు జనగామలు ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ ఒక్కరు ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ చేస్తే దేశానికి ఇండిపెండెన్స్ రాలేదు. ప్రజలందరూ చేస్తేనే ఇండిపెండెన్స్ వచ్చింది, ప్రజలందరూ చేస్తేనే తెలంగాణ వచ్చింది.
వచ్చిన తెలంగాణను ఆ నలుగురు మాత్రమే దోసక తింటారు, అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ అన్న కొడుకు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ ఐదుగురు మాత్రమే దోసుకుంటూ పోతున్నారు, లక్షల కోట్లు తింటున్నారు. తెలంగాణ ఆత్మ వాళ్ళలో లేదు. పాము కూసం ఎంతైతే ఈజీగా వదిలేస్తుందో అంత ఈజీగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి తెలంగాణ పేరును మార్చేసిండు. కాబట్టి ఇప్పుడు వాళ్లకు తెలంగాణకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే అంటే దేశానికి వెళ్తే ఇంకా మన రాష్ట్రానికి ఇంకా మేలు జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. మరి ఇప్పుడు రోల్ మోడల్ అన్నారు కదా, మరి ఇక్కడ కూట్లో రాయి తీయలేనోడట ఎట్లా రాయిదిస్తాడట? ఈడ రైతు రుణమాఫీ చేయకపోతే నువ్వు కిసాన్ సర్కార్ ఎట్లయితే దాన్ని? ఎస్, నువ్వు వెళ్ళు ఇక్కడ రైతు రుణమాఫీ చేసి మహారాష్ట్రకి వెళ్ళి చెప్పు, నేను తెలంగాణలో మాట ఇచ్చిన దాని ప్రకారం ఒకటే రోజు ఫస్ట్ సంతకం నాది, నేను ప్రభుత్వం ఏర్పడంగానే నేను రైతు రుణమాఫీ చేసిన, నేను నష్టపరిహారం ఇస్తా అన్న రోజు డిక్లేర్ చేసిన, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిన, అందరికీ అర్హులైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన, నేను ఫీజు రియంబర్స్మెంట్లు ఒక్కరోజు డిలే కాకుండా కాలేజీ వాళ్ళకి ఇస్తా ఉన్నా, ఇబ్బంది పడట్లేదు. ఈరోజు నా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అద్భుతంగా చదువుకుంటున్నారు పిల్లలు, అవన్నీ చెప్పండి. అవి చూపించి మీరు దేశానికి వెళ్ళండి. ఇక నువ్వు పాఠశాలలు చక్కగా ఉండే, అమ్మాయిలు చదువుకుంటే టాయిలెట్స్ ఉండే, కనీసం పుస్తకాల టైంకి ఓ బల్లలు ఉండే, 15,000 మంది టీచర్లు ఈరోజు వేకెన్సీ ఉంది, వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పే టీచర్లే ఉండరు, తెలుగు మీడియం టీచర్లే ఇంగ్లీష్ మీడియం చెప్తారు, కొత్త రిక్రూట్మెంట్లు ఏం జరగవు. ఎంత ఇబ్బంది పడుతారండి టీచర్లు? 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తలేవు కదా, ఇదేనా మీ మోడల్? నువ్వేమని చెప్తావు మహారాష్ట్రకి వెళ్ళి? మహారాష్ట్ర ఈజ్ పేయింగ్ సాలరీస్ ఆన్ ఫస్ట్, వైనాడు తెలంగాణ అని క్వశ్చన్ చేయరండి. మహారాష్ట్రలో ఇట్లా హామీలు ఇచ్చి మోసాలు చేయలే కదా. నువ్వేం చెప్తావు వాళ్ళకి? అబద్ధాలు చెప్తావు, మభ్య పెడతావు, ఇబ్బంది పెడతావు, నడవదు, అంతటా నడవదు. తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మిరు, దేశ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు, నీకు అంత శక్తి కూడా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హయ్యెస్ట్, ప్రపంచంలోనే హయ్యెస్ట్ మెంబర్షిప్ ఉన్న పార్టీ మాది. 15-16 కోట్ల మెంబర్షిప్ దాకా వస్తుంది, ఇప్పుడు 18 కోట్లకు రీచ్ అవుతున్నాం. ప్రపంచంలోనే ఇంత పెద్ద పార్టీ లేదు. మీకు ఎట్లా సాధ్యమవుతుందండి? మీ కార్యకర్తలే భయపడతా ఉన్నారు ఇప్పుడు రోడ్ ఎక్కాలంటే, అమ్మ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకో, పేరు చెప్పుకోవాలని చెప్పి. మా జనగామంలో అయితే ఈ మధ్యకాలంలో ఇంతకుముందు జరిగిన సంఘటనలు బట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచోళ్ళు పాపం రోడ్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. అరే ఈ నా కొడుకులు ఇట్లా చేశారు, మా ఇజ్జత్ పోటే, నిన్న మొన్న మేము చేయి మీద చేసుకొని తిరుగుతాం, ఒకరి భుజం మీద ఒకరు వేసుకొని తిరుగుతాం, ఒక దగ్గర కూర్చుంటే తాయి తిమి తింటిమి, ఇవాళ ఎట్లా పెట్టుకొని పోవాలి ముఖం అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఎక్కడదండి? వాళ్ళకు ఒక దిక్కు లేదు, దిక్సూచి లేదండి. దే డోంట్ హావ్ ఎనీ విజన్. దే హావ్ ఓన్లీ వన్ విజన్, విచ్ ఇస్ కరప్షన్. తెలంగాణలో దాదాపు 100,000 కోట్ల రూపాయలు సంపాదించిండు, అందరినీ అన్ని విధాలుగా మోసం చేసిండు, ఇప్పుడు దేశాన్ని మోసం చేద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేశ ప్రజలు చైతన్యవంతులు, వాళ్ళకి రాబోయే రోజులలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క సీటు కూడా రాదు, డిపాజిట్లు కూడా రావు. తెలంగాణలో కూడా వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోయిన తర్వాత అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మంచి వాక్చాతుర్యం ఉంది, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కదా. ఒక యువ నాయకుడిగా ఈ జనగామ జిల్లా తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జనగామ ప్రజలందరికీ మరొక్కసారి నమస్కరించి వేడుకుంటున్నా. మీరందరూ గమనిస్తూ ఉన్నారు, ఇంకా బాగా గమనించండి, ఎక్కడ తప్పు జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తూ ఉంది. ఇంకొకసారి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గెలిస్తే, ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే జనగామ యొక్క అభివృద్ధి కాదు కదా, భవిష్యత్తు కూడా ఉండదు. జనగామ భవిష్యత్తుని ఈరోజు ఇబ్బంది పెడుతున్నది, అడ్డగోలుగా దౌర్జన్యాలు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి మీరు బాగా ఆలోచించండి, ఆలోచించి ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఎందుకు అడుగుతానంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు, టీఆర్ఎస్ పార్టీ కొట్టేశారు, టీడీపీ పార్టీ కోసం ఓటేశారు, కమ్యూనిస్టు పార్టీ కూడా ఓటేశారు. ఒక్కసారి మీ అందరి జీవితాలలో తెలంగాణలోని 4 కోట్ల ప్రజలలా, జనగామలోని 230,000 ఓటు మహాశైలరా, మీరందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కొట్టేసింది, నరేంద్ర మోడీ గారికి మద్దతు పలకండి. పలికితే 5 ఏళ్ల తర్వాత మీరు అనుకున్న విధంగా మేము చేయకపోతే మమ్మల్ని కూడా అడగొట్టండి. కాబట్టి ఒక్కసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది మా పార్టీ అంటే ఏంది, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంది, నేషన్ ఫస్ట్ సిద్ధాంతం ఏంది, అసలు అంత్యోదయ స్కీమ్ ఏంది, పేద ప్రజల కోసం మేము ఏం చేయగలుగుతాం. అధికారంలో లేకపోతేనే ఇన్ని అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాం తెలంగాణలో. అధికారంలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రోజు అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోగలుగుతాం, అద్భుతంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చుకోగలుగుతాం, అద్భుతంగా పల్లెలను, పల్లె ప్రగతిని డెవలప్ చేసుకోగలుగుతాం, పల్లెల్లో అద్భుతాలు సృష్టించగలుగుతాం, యువకులకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. ఈరోజు ఇక్కడ టెక్స్టైల్ పార్కు సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, షేమ్లెస్ కళ్యం దగ్గర బొమ్మనండి, రాజయ్యను బొమ్మనండి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బొమ్మనండి, ఇక్కడ ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును బొమ్మనండి. 350 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు తీసుకొస్తా అన్నారు. 1,000 మందికి ఈరోజు మా దగ్గర నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఇండస్ట్రీలు వస్తాయని చెప్పారు. ఒక్క పరిశ్రమ కూడా రాలేడ. టెక్స్టైల్ పార్క్ అని గొప్పగా చెప్పుకుంటారు, కేటీఆర్ గారు చెప్తారు గొప్పగా పరిశ్రమలు నిర్మాణం అయితే సాఫ్ట్వేర్ అన్ని సెకండ్ గ్రేడ్ టౌన్స్లోకి వస్తాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వస్తాయని. జనగామలో ఎక్కడుందో చూపించమని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని, ఒక్క పరిశ్రమ రాలేదు జనగామకి. మేమొస్తే పరిశ్రమలు తీసుకొస్తాము,
మేమొస్తే నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, చిన్న సన్నకారు పరిశ్రమలకు మేము రుణాలు అద్భుతంగా గ్యారంటీ లేకుండా ఇప్పిస్తాం, నిరుద్యోగులను ఆదుకుంటాం. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో అవి ఫస్ట్ ఇయర్లోనే ఫిల్ చేస్తామని చెప్పి మొదటి సంతకం అదే అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నాణ్యమైన విద్యను మేము తీసుకొస్తాం. జనగామ ప్రాంతంలో ఒక్కరు కూడా ప్రైవేట్ కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ విద్యలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళకు స్తోమత ఉంటే వెళ్ళచ్చు, లేకపోతే లేదు. ప్రభుత్వ పాఠశాలను కూడా ధీటుగా, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మేము తయారు చేస్తాం. నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను మేము అందిస్తాం రాష్ట్రం మొత్తం. ఇవన్నీ మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. ఉచిత వైద్యం ఇస్తాం పేదవాళ్లకు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం, ఇంకా ఇస్తాం. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మీరు అసలు మీరు ఊహించని రీతిలో యువకులు అద్భుతంగా ముందుకెళ్తారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర అంటే ఏందో అప్పుడు తెలుస్తుంది. తాపించుడు, తినిపించుడు, పైసలు ఇచ్చుడు, ఉచిత స్కీములు ఇచ్చుడు, ఇది కాదండి. నిజమైన అభివృద్ధి రావాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఓటేయండి. జనగామ ప్రజలారా, భారతీయ జనతా పార్టీని దీవించండి. మీ అందరికీ తోడుగా ఉంటాం. మీ సమస్యలన్నిటికీ మేమే నిలబడి ఉంటాం. ఇప్పుడు నిలబడుతున్నాం, అప్పుడు నిలబడతాం. మిమ్మల్ని ఒక కుటుంబంలాగా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఎవరికి ఏ సమస్య వచ్చినా 24 గంటలు అవైలబిలిటీ ఉంటాం. ఎవడన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, లాస్ట్ చివరగా చెప్తా ఉన్నా జనగామ ప్రజలకు, ఎవడన్నా ఏ పార్టీకి సంబంధించిన వాడైనా, సర్పంచ్ కావచ్చు, వాడు ఎంపీటీసీ కావచ్చు, ఆఖరికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవడన్నా మీ భూముల జోలికి వస్తే, ఎవడన్నా ప్రభుత్వ భూముల జోలికి వస్తే, ఎవడన్నా ధరణి పేరుతోటి భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తే వాడిని ఎదిరించండి, చెప్పులతో కొట్టండి నా కొడుకుల్ని మళ్ళీ ఒకసారి ఊళ్ళలోకి రాకుండా. ఈరోజు గ్రామంలో ఒక్కొక్కటి వస్తుండు వచ్చి భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తున్నాడు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పండి, భయపడకండి, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇంకా నాలుగు నెలల్లో ఈ రాక్షసుల పార్టీ పోతుంది, ఈ రాబందుల పార్టీ పోతుంది, రాబోయేది రామరాజ్యం. ఈరోజు అయోధ్యలో ఎట్లయితే రాముని వారి గుడి కడుతున్నామో అట్లే జనగామలో కూడా రామరాజ్యం రాబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ అందరికి అండగా ఉంటుంది, ధర్మబద్ధమైన పాలన చేస్తుంది, తప్పు చేసిన వాడిని ఎంబటే శిక్షిస్తుంది, పోలీస్ స్టేషన్లు ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాయి తప్ప పోలీస్ స్టేషన్లు పార్టీకి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పోలీస్ స్టేషన్లు ఉండవు, ఆ వ్యక్తులు ఉండరు. అట్లాంటి రాజకీయం చేయం మేము. కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ అందరికీ తోడుగా ఉంటామని చెప్పి జనగామ ప్రజలకు వేడుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై.